అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మనం రోజు న్యూస్ చూస్తామండి, పేపర్లోనే ఎన్నో కబ్జాలు జరుగుతున్నాయని జరుగుతున్నాయని. కానీ ఒక్కసారి ప్రభుత్వం కానీ పరవాడ మండలం దేశపురపాలెం గ్రామంలో గంటల మూలరా గురించి వెతికి ఆయన గురించి ఆరా తీస్తే మీకు మన ఆంధ్రాలోనే నెంబర్ వన్ కబ్జాదారుడు బయటకు వస్తాడండి. ఎందుకంటే ఎన్నో మంది పేదలు, ఒక 100 మంది పేదలు ఆడి వల్ల నాశనం అయిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరాయితీ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, ప్రభుత్వ భూములు అన్నీ కబ్జా చేశాడండి. అసలు ఏదో పట్టుకూడు కోసం బయటకు వెళ్ళిపోయిన వాళ్ళది వాళ్ళ భూములు, వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఏదో ఏదో మబ్బు పెట్టి మీకు అందిస్తాం అందిస్తాం మీరేం చేయలేరు అని చెప్పి డబ్బులు ఆశపెట్టేవాడండి. అయినా సరే జనాలు ఇప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. అదేదండి, వాడిని ఒక్కసారి మీరు సీబీఐ ఎంక్వైరీ కానీ చేస్తే ప్రభుత్వం, ఈ 5 సంవత్సరాలు ఈ రైతులందరూ చాలా ఇబ్బంది పడ్డారండి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే చేస్తారని అనుకుంటామండి. ఆ గంటల మన వ్యక్తి ఒక ఆస్తులు కానీ ఆ భూములు కానీ ఒక్కసారి మీరు చూసినట్లయితే చాలా వరకు అన్నీ కబ్జాలేనండి. ఒక్కడు కూడా డాక్యుమెంట్ కూడా పెర్ఫెక్ట్గా ఉండదు, అంతా ట్యాంపర్డ్ అనమాట. వాళ్ళ ఇంట్లోనే మినిమం ఒక రూమ్ అంతా డాక్యుమెంట్స్ ఉంటాయండి మొత్తం. అన్నీ దీనికి సహకారం కూడా రెవెన్యూ సబ్నే చేశారండి ఫుల్గా. ఆర్ఐ దగ్గర నుంచి విఆర్ఓ ఎంఆర్ఓ అందరూ పాత వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేస్తారు. ఒక రైతు ఒక పట్టా తీసుకోవాలంటే వాడికి అవుతుంది వెళ్ళి, అంత కబ్జాదారుడికి అంత క్లియర్గా తెలుసు అందరికీ వాడికి అవుతుంది. కానీ ఒక రైతు పట్టా తీసుకోలేకపోతుందండి. ఏమైనా వాడికి యాంటీకి వెళ్ళినా వాడికి ఏదో విధంగా వాడి ల్యాండ్ మీద లిటిగేషన్ పెట్టడం, వాడిని రౌడీలు పెట్టి బెదిరించడం, ఇటు భూముల్లో ఎవరైనా మొక్కలు వేసుకున్నా మొక్కలు తీసేయడం, చెట్లు తీసేయడం, ఇదే పని నైట్ పాటు చేస్తారండి ఏమనంటే. అలాంటి వ్యక్తిని ఇంకా రైతులు ఇన్ని సహాయం బట్టి ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రభుత్వం చూసి ఆదుకోవాలండి. కలెక్టర్ ఆఫీస్ వద్ద మా గ్రామస్తులు అందరం కూడా మా ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవి కబ్జాకు గురి కాబట్టాయి అనే విషయాన్ని తెలియజేస్తూ దాని మీద చర్యలు తీసుకునే విధంగా తెలియజేయాలని చెప్పేసి మన కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మా గ్రామంలో సుమారు 400 ఎకరాల ప్రభుత్వం ఉందండి. దీంట్లో 200 ఎకరాలు ఆల్మోస్ట్ ఆల్ అసైన్మెంట్ల కింద ఆక్రమణ కింద ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత కొంతమంది రైతులు వాళ్ళ తాలూకా భూముల్ని అక్కడ సాగు చేసుకోకుండా కొంతమంది బయటికి వెళ్ళిపోవడం వల్ల దాని మీద ఎవరైతే లేరు అనే విషయాన్ని తెలుసుకొని కబ్జాలకి గురి కాబడడం జరిగిందండి అది. సో ఈ కబ్జాకి గురి కాబడే విధానం కూడా ఏంటంటే, పర్టికులర్గా కొన్ని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళని ఏంటంటే అధికారుల తాలూకా అన్నదండలు చూసుకోవడం, వాళ్ళ అక్కడి నుంచి రికార్డును తారుమారు చేయడం, ఆ విధంగా తారుమారు చేసి రికార్డును అంతా కూడా మ్యానిపులేట్ చేసి మొత్తం అంతా కూడా వాళ్ళ తాలూకా ఆధీనంలోకి తీసుకొని అధికారుల తాలూకా సహాయ సహకారాలతో కబ్జా చేయడం జరిగిందండి. రికార్డు మొత్తాన్ని కూడా ట్యాంపర్ చేసి వాళ్ళ పేర్లు ఎక్కించుకోవడం జరిగింది అందులోకి, డిపట్టా భూముల్లోకి. అందులోని ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ ల్యాండ్లోకి ఓసీ ఏదైతే ఉందో, ఓసీ పర్సనల్ కానీ లేకపోతే సమ్ అదర్ ఎక్సర్విస్మెన్ కోటాలో వచ్చిందనో లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్ కోటాలో వచ్చిందనో చూపిస్తూ వాళ్ళ తాలూకు పేర్లను రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా కబ్జా గురి కాబడిందనే విషయాన్ని మా గ్రామస్తులు అందరం కూడా 2019 నుంచి కూడా అర్జీల ద్వారా వీళ్ళందరికీ కూడా మన అధికారులందరూ కూడా తెలియజేయడం జరిగింది. కానీ 2021 దీని మీద ఎంక్వైరీ జరిపి ఆ రిపోర్ట్ని ఆర్డీఓ గారి ద్వారా, ఎంఆర్ఓ గారు బీబీ రాణి గారు ఆర్డీఓ గారి ద్వారా మన కలెక్టర్ ఆఫీస్కి పంపించడం జరిగిందండి. పంపించినా సరే దీనిపైన మళ్ళీ మేము వినతులు ఇవ్వడం జరిగింది, దీనిపైన చర్యలు తీసుకోండి అని. ఇప్పటికి ఇంకా రిపోర్ట్ సబ్మిట్ చేసి 2 సంవత్సరాలు గడుస్తున్నా సరే ఇప్పటికీ కూడా ఇంకా దాని మీద చర్యలు లేవండి, ఏ చర్యలు కూడా లేవు. ఇప్పటికి వచ్చి ఎవరిని ప్రశ్నించినా సరే అదే మాట, వీళ్ళు ఇంకేం యాక్షన్ తీసుకోవట్లేదు. సీసీఎల్ఏ అని కూడా మనం ఇక్కడ సీసీఎల్ఏ కూడా వినతులు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన ఉత్తర్వులను కూడా వీళ్ళు బేఖాతరు చేశారు. కలెక్టర్ ఆఫీస్లో కూడా ఎవరు కూడా దాని మీద రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా. సో ఇది రెస్పాండ్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి ఈవెన్ మేము కూడా ఇంకో కొంచెం మళ్ళీ అర్జీలు ఇచ్చినా సరే ప్రయోజనం లేదని తెలిసింది. అలాగే దీన్ని బేస్ చేసుకొని రికార్డు పరంగా కూడా మేము కొంచెం ఎంక్వైరీ చేయడం జరిగింది. రికార్డు బేసిస్లో కూడా కొంచెం రికార్డుని వెరిఫై చేసుకునేందుకు అడిగితే కమిషనర్ నుంచి ఉత్తర్వులు తీసుకొని మేము రికార్డు అంతా వెరిఫై చేస్తే అందులో విస్తుపోయే నిజాలు మాకు తెలిసినాయండి. ఏంటంటే రికార్డు మొత్తం కూడా ఏదైనా అది ప్రభుత్వ భూమి కానివ్వండి, లేదంటే ఎస్సీ ఎస్టీకి అసైన్ ల్యాండ్ కానివ్వండి, లేదంటే వేరే ఎక్సర్విస్మెన్కి అసైన్ ల్యాండ్ కానివ్వండి, అన్నీ కూడా జిరాయితీలు కూడా ఇందులో ఏంటంటే మొత్తం ట్యాంపరింగ్ గురి కాబడ్డాయండి. వాళ్ళకి కావాల్సిన పేర్లు రాసుకోవడం, దానికి అధికారులు సహకారం చేయడం, ఈ విధంగా రికార్డు మొత్తం ట్యాంపరింగ్ చేసి అవంతం ఈ భూములన్నింటిలో కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము తెలియజేసుకుంది ఏంటంటే, ఈ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అందులో ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఎస్సీలకు కానీ లేదా ఓబీసీలకు కానీ ఈబీసీలకు కానీ ఎక్సర్విస్మెన్ కానీ ఎవరికైనా అసైన్మెంట్లు ఉండి పర్సన్స్ ఆన్ గ్రౌండ్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాగే ఈ ట్యాంపరింగ్కి అధికారులు ఎవరైతే ఉన్నారో, అధికారులు సహాయ సహకారాలు అందించారో వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే పర్సన్ వ్యక్తిగతంగా మొత్తం
వ్యవస్థను కానీ లేకపోతే కోర్టులను కానీ మోసం చేస్తూ ఈ తాలూకా ఉత్తర్వుల్ని కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చి ఊళ్ళో ఉన్న ప్రజలను భయపెడుతూ భూములు కాజేయాలని చూస్తున్నాడో ఆ వ్యక్తి గంటల మూలారోహం మీద కఠినమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టి ఆయన దగ్గర ఉన్న రికార్డుని సొంతం చేసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. మేము ఈరోజు కలెక్టర్ గారిని అలాగే స్పందనలో ఈ యొక్క ఏదైతే గంటల మూలారావు అనే ఆయన భూ కబ్జాలు చేసి మొత్తం దేశ ప్రాంత పాలెంలో ప్రజల్ని అలాగే రైతుల్ని అలాగే ఎస్సీ ఎస్టీల్ని భయభ్రాంతులకి గురి చేయడం అనేది జరుగుతూ ఉంది. దాదాపు 70 ఎకరాల భూమిని ఆయన అన్యాక్రాంతం చేసుకుని ఆయన యొక్క చుట్టాలకి బంధువులకి పేరున రిజిస్టర్లో చేయించడం అనేది జరిగింది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా చెప్పదలుచుకున్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి అన్నదండలతోనే ఈ తతంగం అంతా జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. రెవెన్యూ వారి అన్నదండలు లేకపోతే ఒక సామాన్యుడు ఇటువంటి పనులు చేస్తాడని చెప్పి మేమైతే అనుకోవడం లేదు. ఎందువల్లంటే ఆయన ఏదైతే అసైన్డ్ భూములు గవర్నమెంట్ అసైన్డ్ భూములు ఎస్సీ ఎస్టీలకి ఇచ్చినటువంటి భూముల్ని ఆయన పేరున రిజిస్టర్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. అలాగే ఏదైతే ఆ యొక్క రైతుల యొక్క జరాయితీ భూములను కూడా వాళ్ళని భయపెట్టి వాళ్ళ పేరున రిజిస్టర్ అనేది చేసుకోవడం అనేది జరిగింది, ఆయన పేరున రాయించుకోవడం అనేది జరిగింది. దీనికి పరవాడ ఎంఆర్ఓ ఆఫీసులో పూర్తి సహాయ సహకారాలు అనేవి అందుతూ ఉన్నాయి. దీనిపైనే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే దీనిలో ప్రభుత్వ భూమి కూడా ఉంది, అంటే ఈ 70 ఎకరాల్లో ప్రభుత్వ భూమి కూడా ఉంది కాబట్టి ఈ భూములను అన్నింటినీ కూడా గవర్నమెంట్ వారు హ్యాండ్ఓవర్ చేసుకొని ఎవరి భూమి వాళ్ళకి ఇప్పించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ తీసుకోవాలి, ఆ ఎస్సీ ఎస్టీలకి ఇచ్చినటువంటి భూమిని ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాలి, అలాగే రైతుల దగ్గర తీసుకున్న భూముల్ని రైతులకి దారాదత్తం చేయాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉందని చెప్పి కూడా మేము మనవి చేస్తున్నాం. ఎందువల్లంటే ఆయనకి ఈ చేయడానికి కారణం ఏంటంటే 2004 నుండి 2012 వరకు దాదాపు 12 సంవత్సరాల పాటు ఆయన 6+2 8 సంవత్సరాల పాటు ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో తహసీల్దారి ఆఫీస్లో ఉండాల్సినటువంటి రికార్డులు తహసీల్దారి ఆఫీస్లో లేవు. ఆ రికార్డులన్నీ కూడా ఈ మూలారావు గారి దగ్గరే ఉన్నాయన్నది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి రెవెన్యూ రికార్డులు కూడా ఆయన దగ్గర పెట్టుకొని ఆ రికార్డులు ట్యాంపరింగ్ చేసి ఈ విధమైనటువంటి భూ కబ్జాకి పాల్పడ్డాడన్నది మా యొక్క అభిప్రాయం. కాబట్టి గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు అలాగే ఆర్డీఓ గారు దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపి మా భూములు మాకు అప్పగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేకపోతే దీన్ని ఇంకా కూడా పెద్ద ఎత్తున మేము ఉద్యమించేదాన్ని కూడా వెనకారం అని చెప్పి కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.